రేపు తీయాలంటే కొంచెం పంపు చేస్తుంది. రేపు ఎల్లుండి నుండి వచ్చాలి. వారం ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి కూడా లేని సందర్భాలు మేము అనేక సార్లు చూసాం. తెలంగాణ మాదిరిగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులుగా మేము అనేక సందర్భాల్లో మనకు స్వతంత్రం వచ్చినాక అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర పోయి సమస్యలు తీసుకెళ్ళి ఎన్నో పరిష్కరించుకున్నటువంటి గుర్తులు మనకు ఉన్నాయి. అన్నింటిలో పాల్గొన్నటువంటి చరిత్రలో అయినా కూడా సిపిఐ పార్టీ అనేక సందర్భంలో బీజేపీ పార్టీని రానియకూడదు, పాలనం రాకూడదు, ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని ఎంత వెనక్కి అడిగేసి ముందుకెళ్ళినా కూడా దొర అనేది అక్షరంతో
సిపాయి పార్టీలు కూడా లెక్క చేయలేసినటువంటి సందర్భాలు అనేటువంటి శిక్షం తదుపరి ఎన్నికల్లో దొరడ పాలన ఉండకూడదు, దొరడ పాలన దీన్ని అంతం చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దొరడ పాలనకు నేను దాని ముగింపు పలుకుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లౌకికమైన పార్టీ వాళ్ళు ఉంటుంది. ఈ భారతదేశ ప్రజల కోసం కానీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలన రావడం తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ స్వతంత్రం వచ్చింది అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో రావడం, మిగతా పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛందమైన సమస్యలు కూడా ఆశించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేను 2 10 సంవత్సరాలు పూర్తిగా వెళ్ళి 11 సంవత్సరాలు అభివృద్ధి శతాబ్దం పాలనలో ప్రజలను మర్చిపోయి పాలన కొనసాగించాలని ఏదైతే తెలంగాణ ప్రజలు ఆశించారో వాళ్ళ ప్రజల అభిప్రాయం కంటే ప్రభుత్వాన్ని నడపాలని ఆ విధమైన నడక ఈనాడు ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి నడిపిస్తే మేము శుభ్రవరకు మద్దతుగా ఉంటాం. ప్రజలకు అన్యాయం చేస్తే ప్రజలను పట్టించుకోకుండా మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తే మిమ్మల్ని నిలబడేటందుకు కాంగ్రెస్ పార్టీగా మేము సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసింది. ఈ ప్రాంతంలో ట్రైబల్ కాంట్రైబు అనే వాళ్ళు ఒక అన్నదమ్ములు అన్నదమ్ములుగా కలిసి ఉండే మీరు ఎమ్మెల్యేలుగా ఉండి మీరు చేస్తున్నటువంటి పొరపాట్లను కింది స్థాయి కార్యకర్తలు అలసిగా తీసుకొని ప్రజల్ని వేధిస్తున్నారు, ప్రజల ఎడల చిన్న చూపు చూస్తున్నారు, దోపిడీ జరుపుతున్నారు. అలాంటి వాటికి అవకాశం లేదు. గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ ఇంకా గతంలో గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా నేను ఆనందం చేస్తున్నాను. ఎవరు శాశ్వతం కాదు కానీ మంచి చెడనే మనసులో శాశ్వతం. ఈ ప్రాంత ప్రజలను కాపాడటంలో కమ్యూనిస్ట్ పార్టీ 50 సంవత్సరాల పైన అండగా ఉన్నాం, ఇప్పుడు కూడా అండగా ఉంటాం.